ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక సంస్థ పిఆర్టీయూ అని రాష్ట్ర ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు హాజరయ్యారు. పిఆర్టీయూ సంఘం గత 50 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉండే కేజీబీవి మోడల్ గురుకుల పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని 80,000 మంది సభ్యులకు అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర పిఆర్టీయూ సంఘ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసి 30% ఫిట్మెంట్పై ప్రకటనకు అనుబంధంగా జీవోలు విడుదల చేశారని గుర్తు చేశారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చూపించి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి జీవోలు ఇప్పించే సంఘం పిఆర్టీ సంఘం. పిఆర్టీ సంఘం ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఉపాధ్యాయుడు పిఆర్టీ సంఘాన్ని బలోపేతం చేసి మనం ఎంత బలంగా సమిష్టిగా సంఘాన్ని బలపరిస్తే సంఘాన్ని ఎంత బలోపేతం చేస్తే మన సమస్యలంత సులువుగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.